ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఎందుకు అంటే ఒక హెల్త్ వెల్త్ రెండు కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. ఇలాంటి ఇండస్ట్రీని నేను ముందెప్పుడు కూడా చూడలేదు. ఈరోజు నా అచీవ్మెంట్ నాకు అన్ని నేర్పించింది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ఈ కంపెనీలోకి వచ్చాను. సో లేడీస్ ఇంట్లో కూర్చున్న వాళ్ళే కాకుండా ఇప్పుడు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, యూత్కి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరూ బీటెక్లు ఎంటెక్లు అని చదువుకుంటున్నారు, గోల్డ్ మెడల్ సాధిస్తున్నారు, చాలా మంచిది కాదంటలేదు. బట్ చదువు మనకి విజ్ఞానాన్ని ఇస్తుంది, కానీ డబ్బు సంపాదించాలి అంటే ఆ విజ్ఞానాన్ని వాడుకుంటూ ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ఒకటి ఉందని తెలుసుకోండి. డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను మీ అందరికీ. లేడీసు ఇంట్లో కూర్చొని మన పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ ప్లాట్ఫామ్ చాలా బాగుంటుంది. ఆరు వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉన్నది. 2 ఇయర్స్ బ్యాక్ నేను వెస్టేజ్లోకి వచ్చాను. సో నా అప్లైన సపోర్ట్తో నేను ఒక వెస్టేజ్లోని ఒక ఫ్రాంచైజీ ఒక కంపెనీ బ్రాంచ్ని కూడా పెట్టానండి ఆర్లోలోని. నేను క్వాలిఫై అయ్యే కంట నా టీంలో వాళ్ళని క్వాలిఫై చేయాలని నాకు ఒక ఇది ఉన్నది. నాకు లైఫ్లో చాలామందికి లిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళు కూడా బయట తీసుకురావాలి, నాకు వచ్చే ఆనందం ప్రతి ఒక్కళ్ళు చూడాలని నా విషయం. ఈరోజు మా కంపెనీ తరఫున కార్యచ్యమెంట్ తీసుకుంటున్న శారద గారికి ఫెలిసిటేషన్ చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మాది కంపెనీ ఏమొచ్చి డైట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి డైట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సరైన గుర్తింపు లేదు, కానీ డెవలప్డ్ అయిన దేశాలన్నీ కూడా ఈ డైట్ సెల్లింగ్ ఇండస్ట్రీని గుర్తించి అక్కడ ఒక సెపరేట్ మినిస్ట్రీని కూడా వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మన ఈ డైట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించడం జరిగింది. దానికి తగ్గట్టు ప్రోత్సాహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ డైట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ ఉంది. అయితే ఇప్పుడు మేము చేస్తున్న ఈ డైట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంపెనీలో మేము చేస్తున్న కంపెనీ మన పూర్తిగా భారతదేశానికి సంబంధించింది. ఈ డైట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా చాలామంది ఎంప్లాయ్మెంట్ అనేది పొందడం జరుగుతుంది. దీనివల్ల గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ దొరుకుతుంది. అలాగే మా ఈ డైట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ద్వారా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ రూపంలో చాలా బెనిఫిట్ అనేది కలుగుతుంది. అలాగే ఇలాగా నాలాంటి వాళ్ళు చాలామంది కొన్ని 100,000లోని భారతదేశం మొత్తం మీద దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది సాధించడమే కాకుండా వాళ్ళు కూడా పర్సనల్ డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఏదైతే ఈరోజు ప్రోగ్రామ్ అనుకుంటున్నాం, ఈ ప్రోగ్రామ్ అన్నదానికి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనం చేస్తున్న కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. వెస్టేజ్ అనే ఒక మార్కెటింగ్ కంపెనీ ఇండియాలోనే వరల్డ్లోనే గత 17 సంవత్సరాలుగా దినదిన అభివృద్ధి చెంది ఈరోజు వరల్డ్లోనే ఒక టాప్ పొజిషన్కి రీచ్ అయిన ఒక కంపెనీ. సో ఇందులో ఏంటంటే మెయిన్గా ఒక సామాన్యుని అసామాన్యుడిగా మార్చే ఒక శక్తి లాంటిది ఇది. అంటే ఉద్యోగం అనేది డెవలప్మెంట్ అవ్వడానికి క్వాలిఫికేషన్ అని ఇంకోటి ఇంకా కూడా ఉంటుంది. మన రంగంలో ఏ క్వాలిఫికేషన్ కానీ వయసులో కానీ ఆడవాళ్ళు మగవాళ్ళని ఎవరైనా కాదండి, రోజుకు వాళ్ళు ఉండే ఖాళీ సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళు డెవలప్ అవ్వడమే కాదు దేశాన్ని కూడా సపోర్ట్ చేస్తూ 10 మందికి హెల్ప్ చేయొచ్చు. ఈ యొక్క ఆర్గనైజేషన్కి ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాం అండి, అందరూ రావచ్చు. రావడమే కాకుండా వాళ్ళ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ. ఈరోజు మనము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మంచిగా డెవలప్ అవుతున్నాము. శారద మేడం ఇక్కడ కార్ తీసుకురావడం జరిగింది. సో ఇలాగ చాలామంది ఇక్కడ మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. సో ఒక నార్మల్ పర్సన్, ఒక ఆర్డినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవుతున్నారు. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ మనం అలా బిల్డప్ చేస్తున్నాము, అలాగే బిజినెస్ బిల్డప్ అవుతుంది, ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవుతుంది, చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అంటాము. ఏదైతే బయట మనం కొనుక్కుంటామో అదే ఇక్కడ కొనుక్కుంటూ మనకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేయడం ద్వారా ఈ ఇండస్ట్రీ ద్వారా ఈ బిజినెస్ ద్వారా మనం డెవలప్ అవుతూ మనం చాలామందికి డెవలప్ చేయవచ్చు. సో ఇది మన ఇండియన్ కంపెనీ, మనం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము అండ్ ఇండియన్ ప్రోడక్ట్ వాడే వాళ్ళు అవుతున్నాము. సో ఇలాగా చాలామంది డెవలప్ అవ్వాలని కోరుతూ దీని బిజినెస్లో నేను చాలామందికి మోటివేషన్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాను. నా టీంలో నేను తీసుకున్న వ్యక్తులు ఫస్ట్ 3 శారద, స్వర్ణ కామేశ్వరి, సంధ్య, సరిత, సవిత. మీరు ఎలా చూడండి, మీరు అంటే నేను ఏం చెప్పాలంటే మనం సక్సెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఎస్, ఓకేనా? ఎస్ ద్వారా స్టార్ట్ అవుతుంది సక్సెస్ అనేది. ఐజాక్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.